కుడుములు తయారీ విధానం చూద్దామండి. పాన్ పెట్టుకుని ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను, బియ్యం రవ్వ. స్టవ్ వెలిగించుకుని వాటర్ మరగనివ్వాలి. వాటర్ బాయిల్ అయ్యాక ఈ పచ్చిశనగపప్పు 2 స్పూన్స్ నానబెట్టుకున్నానండి 1 అవర్ ముందు. ఈ వాటర్తో సహా అందులో వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఇలా ఉడకనిచ్చి కొంచెం పచ్చిశనగపప్పు ఇలా బ్రేక్ అవుతే సరిపోద్దండి. ఇందులో కొంచెం సాల్ట్, సాల్ట్ వేసుకుని రవ్వ వేసుకుని కలిపేసుకుందాం. ఈ గ్లాస్తో ఈ గ్లాసు రవ్వ తీసుకున్నానండి, 2 గ్లాసులు వాటర్ పోసాను కదా. సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి ఈ రవ్వ దగ్గరికి వచ్చే వరకు. ఇలా రవ్వ ఉడికాక మూత పెట్టి స్టవ్ కట్టేసుకుని మూత పెట్టి 5 మినిట్స్ ఉంచాలండి. 5 మినిట్స్ ఇలా చల్లారాక వీటిని కుడుములు చేసుకోవాలండి. ఈ వర్రవ్వ బయట కొన్నదండి షాపులో. మామూలుగా ఇంట్లో ఆడించుకోవాలంటే 4 గంటల ముందు బియ్యం నానబెట్టుకుని రవ్వలాగా మరపెట్టించుకోవాలండి. బియ్యం నానబెట్టుకుని చక్కగా వాడేసేసి ఆరబెట్టేసి బాగా ఆరిపోయాక రవ్వ పట్టించుకోవాలి. ఇలా కుడుములన్నీ చేసేసుకున్నాక ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుని ఇడ్లీ ఉడికించుకున్నట్టు ఒక 10 మినిట్స్ ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోద్దండి. సిమ్లో పెట్టుకోవాలి. పోయినాయండి కుడుములు ఉడికిపోయినాయి. ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతాయండి. ఇడ్లీలు అంతసేపు ఉడకక్కర్లేదు, పిండి ఎలాగో ఉడకపెట్టుకున్నాం కాబట్టి. 10 నిమిషాలు ఉడికాక ఒక 5 నిమిషాలు కట్టేసి ఉంచుకుంటే కుడుములు రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. విఘ్నేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన కుడుములు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ వినాయక చవితికి మీరు ట్రై చేసి విఘ్నేశ్వర స్వామి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను.